ఇటీవలి కాలంలో సమంత జోరు పెంచేసింది. వరుస సినిమాలు చేస్తోంది. ఈ మధ్య విడుదలైన పుష్ప సినిమాలో అల్లు అర్జున్తో కలిసి ఐటెం సాంగ్ లో ఆడిపాడింది. అయితే సమయం దొరికినప్పుడల్లా శామ్ విహారయాత్రలకు వెళ్తుంటుంది. చైతూతో విడాకుల తర్వాత తొలిసారి ఆమె తన స్నేహితురాలతో కలిసి బద్రీనాథ్ తీర్థయాత్రలకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె స్విట్జర్లాండ్ టూర్లో ఉంది. అక్కడ తెల్లటి మంచు అందాలను ఆస్వాదిస్తోంది. ఆ మంచులో సాహస క్రీడల్లో పాల్గొంటుంది. స్కీయింగ్ చేస్తూ ఉల్లాసంగా కాలాన్ని గడుపుతోంది. దానికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో శామ్ పంచుకుంది. తానింకా బతికున్నానంటే కారణం ఆ ఇద్దరేనంటూ స్కీయింగ్ శిక్షకులు ఆంటోనీ, కేట్మిక్ బ్రైడ్లను ఆమె ట్యాగ్ చేసింది. స్కీయింగ్ అంటే నమ్మకం అంటూ ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. స్కీయింగ్ అంటే ఎంతో సాహసోపేతమైంది, అంత సులభం కాదు, అయినా చాలా బాగుంది అని సమంత పేర్కొంది. ఆమె సాహసాన్ని చూసి ప్రముఖులు, నెటిజన్లు అబ్బురపడిపోతున్నారు. నువ్వు అనుకున్నది సాధించే సాహసవంతురాలివి, ఏదైనా పోటీలో పాల్గొని బంగారు పథకం సాధించి తీసుకురా అంటూ సింగర్ చిన్మయి సమంత పోస్టుకు రిప్లై ఇచ్చింది. ఇక దాంతోపాటు స్కీయింగ్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి ఓ సందేశాన్ని సమంత ఇచ్చింది. నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు, ఎండలో నీడలా ఉండు, అంతా మంచి కాలాన్నివ్వు, ఈ ప్రపంచం ఆది నుంచి నడుస్తోందని నాకు చెప్పు, అంతా మంచి జరుగుతుందన్న ధీమాని ఇవ్వు, ఎండలో నీడలా ఉండు అంటూ రాసుకొచ్చింది.